అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన డిటెక్టివ్ నవల శీర్షిక ముందు నుయ్యి వెనకగొయ్యి రెండవ భాగం ఏమిటి తెలుసుకోవాలని ఉంది అడిగాడు ప్రసాద్ నా పుట్టుపూర్వోత్తరాలు చెప్పింది ప్రేమ నీకు తెలియవా తెలియవు అదేమిటి అదే చిత్రం అని నవ్వింది ప్రేమ నాగరాజు వెళ్ళిపోబోతుంటే మీరు ఉండాలి కూర్చోండి అన్నాడు యుగంధర్ నేనేందుకు అడిగాడు నాగరాజు తనకేమీ సంబంధం లేనట్లు ప్రేమను గురించి తెలుసుకోవాలంటే మీ నుంచి తెలుసుకోవాల్సిందే కదా నాగరాజు ప్రేమ వైపు తిరిగి కోపంగా చూస్తూ అమ్మాయి ఈ వ్యవహారం నాకేమీ నచ్చలేదు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంటే చేసుకుంటాడు లేదా వెళ్ళిపోతాడు అంతేగాని ఈ డిటెక్టివ్లు ఈ దర్యాప్తు ఏమిటి అన్నాడు నాన్నగారు నేను మీ కూతుర్ని కానని నన్ను పెంచుకుంటున్నామని మీరే చెప్పారు నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పమంటే చెప్పారు కారు నా గురించిన విషయాలు తెలుసుకునేందుకు ఇదే అవకాశం అని నవ్వింది ప్రేమ నేను తర్వాత చెబుతాను వీళ్ళని వెళ్ళమను ఇప్పుడే చెప్పండి వీళ్ళకి తెలిస్తేనేం వీళ్ళందరూ ఉంటే నేను చెప్పను వీళ్ళందరికీ నేను తర్వాత ఎలాగూ చెబుతాను కదా చెప్పవని నాకు తెలుసు అన్నాడు నాగరాజు ప్రేమ వెంటనే జవాబు చెప్పలేదు ఆలోచనలో పడింది యుగంధర్ రాజు ఒకరు చూసుకున్నారు ప్రసాద్ నాగరాజుని విసుగ్గా చూశాడు అయితే మేము వెళ్ళి మళ్ళీ వస్తాము అని యుగంధర్ లేచాడు ప్రసాద్ కూడా లేచి నిలుచుని నేను వెళ్ళనా అడిగాడు ప్రేమని మళ్ళీరా అన్నది ప్రేమ ఆప్యాయంగా ప్రసాద్ తల ఊపి యుగంధర్ వెనకే బయటకు వచ్చాడు ఎక్కడికి వెళుతున్నారు అడిగాడు యుగంధర్ అతనిని అతను పెద్దవి వేరిచి ఎక్కడికీ లేదు అన్నాడు అయితే మాతో రండి కారు ఇక్కడే ఉండనివ్వండి మళ్ళీ ఎలాగూ వస్తాంగా అన్నాడు యుగంధర్ ప్రసాద్ యుగంధర్ని పరీక్షగా చూసి నక్షత్రకుడిలా నన్ను వెంటాడేటట్లున్నారే అని నవ్వి క్రిజ్లర్ కార్ ఎక్కాడు ప్రేమని మీరు ఎప్పుడు కలుసుకున్నారు ఎలా కలుసుకున్నారు ఎక్కడ కలుసుకున్నారు అడిగాడు యుగంధర్ ప్రసాద్ని కన్సల్టింగ్ రూమ్లోనికి వెళ్ళి ముగ్గురు కూర్చున్న తర్వాత బస్ స్టాండ్ వద్ద కలుసుకున్నాను ఏడాది దాటింది ఒకరోజు మధ్యాహ్నం నేను టౌన్ నుంచి మాంబళం కారులో వస్తున్నాను గిరి రోడ్ బస్టాప్ సమీపించే సమయానికి జోరున వాహన ప్రారంభమైంది బస్టాప్ వద్ద నిలుచున్న ఒక అమ్మాయి అటూ ఇటూ చూసి చెట్టు కిందికి పరిగెత్తడం చూశాను కారు ఆపి కేకేశాను ఒకసారి కారు వైపు కారులో కూర్చున్న నా వైపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కింది అని నవ్వాడు ప్రసాద్ ఆ తర్వాత అడిగాడు యుగంధర్ నేను చాలా మర్యాదస్తుణ్ణి అని నవ్వి ఆమెను తిన్నగా ఇంటికి తీసుకెళ్ళి దింపేశాను ఇల్లెక్కడా అని తప్ప వేరేమీ అడగలేదు ఇంటి దగ్గర దిగేంత వరకు ప్రేమ కూడా ఏమీ మాట్లాడలేదు ఇంట్లోనికి రమ్మని పిలిచింది కాఫీ ఇచ్చింది థ్యాంక్స్ చెప్పింది వానలో తడిస్తే తనకి వెంటనే జ్వరం వస్తుందని మర్నాడు తనకి షూటింగ్ ఉన్నదని మొదటి రోజే షూటింగ్కి వెళ్ళకపోతే తనని తీసేసి ఇంకొకళ్ళని బుక్ చేసుకుంటారని చెప్పింది మళ్ళీ రెండు రోజుల తర్వాత ప్రేమ ఇంటికి వెళ్ళాను ఎందుకు అడిగాడు యుగంధర్ ఎందుక మీరు ప్రేమను చూశారు కదా ప్రేమ కోసం అన్నాడు ప్రసాద్ నవ్వుతూ తర్వాత అడిగాడు యుగంధర్ తర్వాత ఏమీ లేదు తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి మా స్నేహం ఎక్కువైంది ఆమె అంటే నాకు ఇష్టమని చెప్పాను పెళ్ళి చేసుకోమని అడిగాను మోజుతో తొందరపడవద్దని చెప్పింది మా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చని తర్వాత ఇద్దరికీ చిత్రక్షోభ కలుగుతుందని స్నేహం స్నేహంగానే ఉంచుకుందామని చెప్పింది నేను వినిపించుకోలేదు మీ గురించిన వివరాలు చెప్పారా ఆమెకి అంటే నా తండ్రి పేరు నా చదువు నా డబ్బు గురించా చెప్పాను చెప్పిన తర్వాతే నాకు ఆ హితవు చెప్పింది తర్వాత ఆరు నెలల పాటు మబ్బుల్లో తేలిపోయాము మా చుట్టూ ఇతరులు జీవిస్తున్నారన్న సంగతే మర్చిపోయాం కవిత్వం వద్దు అని యుగంధర్ నవ్వి తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు మీకు తెలిసిన విషయాలేగా ప్రేమని పెళ్లి చేసుకోదలుచుకున్నానని నాన్నగారితో చెప్పాను ఆయన మండిపడ్డారు తిట్టారు నేను చెలించలేదు ప్రాధేయపడ్డారు అప్పటికీ నేను మనసు మార్చుకోలేదు ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వనని బెదిరించారు నేను లక్ష్య పెట్టలేదు ప్రేమ ఇంటికి వెళ్ళి ప్రేమను నానా తిట్లు తిట్టారట నన్ను తను మనసారా ప్రేమిస్తున్నానని అందులో స్వార్థం ఉంటే నా ప్రేమని కాంక్షించడమే స్వార్థమని తనకు వేరే ఉద్దేశం లేదని చెప్పిందట మా నాన్నగారు నమ్మలేదు నాతో తెగదెంపులు చేసుకుంటే నా స్నేహం మానేస్తే పాతికి వేలు రూపాయలు ఇస్తానని ఆశ చూపించారట ప్రేమ నవ్వి తనకి డబ్బు అవసరం లేదని నేను కావాలని చెప్పిందట తర్వాత మా నాన్నగారు మిమ్మల్ని కలుసుకున్నారు ప్రసాద్ గారు ప్రేమ సినిమాలలో నటిస్తుంది మగవాళ్లతో కలిసిమెలిసి తిరగవలసి ఉంటుంది ఆమె ప్రవర్తనలో ఎటువంటిదో మీ భారీగా మీ జీవితం పంచుకోవటానికి ఆమెకి అర్హత ఉందో లేదో తెలుసుకున్నారా ప్రసాద్ సిగరెట్ వెలిగించి అటువంటి విషయాల గురించి నా అభిప్రాయం వేరు అన్నాడు అంటే అడిగాడు యుగంధర్ గతంలో ఆమె ప్రవర్తన ఎటువంటిదో అని అనుమానించేందుకు కానీ ఆరా తీసేందుకు కానీ నాకు అధికారం లేదు నా ప్రవర్తన దోషరహితంగా ఉంటే కదా కాలేజీలో చదువుతున్నప్పుడు సుభాషిణి అనే అమ్మాయితో నా స్నేహం గురించి ఎవరైనా ఆరా తీస్తే బెజవాడలో మా ఇంటి తోటమాలి కూతురు రంగకి నాకు ఉన్న సంబంధం వేలెత్తి చూపితే మిస్టర్ యుగంధర్ నేనేమీ అంత నీతుగా బతకలేదు కనుక నన్ను కలుసుకోకముందు ప్రేమ ఎలా బతికింది అడిగే హక్కు నాకు లేదని నా నమ్మకం ఇటొచ్చి మేమిద్దరం కలుసుకున్నాక ఒకరినొకరు మోసం చేయకూడదు అంతే నేను ప్రేమ నుంచి కోరేది అంతే ప్రేమకు నా వాగ్దానము అంతవరకే ప్రేమను మీరు కలుసుకున్న తర్వాత ఆమె ప్రవర్తన గురించి తెలుసుకున్నారా ప్రసాద్ నవ్వాడు అంటే ఆమె నన్ను మోసం చేయటం లేదని నిర్ధారణ చేసుకున్నానా అనేనా మీ ప్రశ్న అటువంటి అనుమానమే కలగలేదు నాకు ప్రేమ నన్ను మోసం చేయటం లేదని నాకు తెలుసు ఆమె నన్ను ప్రేమిస్తుంది నేను ఆమెను ప్రేమిస్తున్నాను అందుకే ప్రేమ గత జీవితం గురించి మీరు దర్యాప్తు ఏమి చేసినా ఏమి తెలుసుకున్నా నా నిర్ణయం మారదని చెప్పాను అంతలో కాలింగ్ బెల్ మోగింది రాజు లేచి వెళ్ళాడు నిమిషంలో తిరిగి వచ్చి పేరు శివకోటెట మిమ్మల్ని వెంటనే చూడాలట అన్నాడు ఎందుకట మీతోనే చెబుతాడట అయితే నేను వెళతాను అన్నాడు ప్రసాద్ వద్దు మీరు కారులో రాలేదు కదా అవతల గదిలో కూర్చోండి ఆలస్యం అయ్యేటట్లుంటే రాజు మిమ్మల్ని మా కారులో ప్రేమ ఇంటి వద్దన దింపేస్తాడు అన్నాడు యుగంధర్ ప్రసాద్ తల ఊపి అవతల గదిలోనికి వెళ్ళాడు నా పేరు శివకోటి మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు శివకోటి నలభై ఏళ్ళు ఉంటాయి సిల్కు పంచా లాల్చి వేళ్లకి ఉంగరాలు నుదుటి మీద చందనం బొట్టు మెళ్ళో సన్నని బంగారం గొలుసు చేతిలో వెండి పాందాన పెట్టే నల్లని ముఖం స్ఫోటకం మచ్చలతో గతుకులు గతుకులుగా ఉన్నది కుడి కంటులో పువ్వు పొట్టిగా లావుగా ఉన్నాడు కూర్చోండి అన్నాడు యుగంధర్ శివకోటి ఒకసారి గదంతా కలగ చూసి ఎవరూ లేరుగా అని అడిగాడు యుగంధర్ జవాబు చెప్పలేదు సార్ ఈ అమ్మాయి ఎక్కడ ఉంది కనుక్కుని చెప్పాలి సార్ ఏ అమ్మాయి ఇదిగో అంటూ శివకోటి వెండి పాందాన తెరిచి అందులోంచి పోస్ట్ కార్డు సైజు ఫోటో ఒకటి తీసి ఇచ్చాడు యుగంధర్ ఆ ఫోటో చూసి ఆశ్చర్యంతో ఈ అమ్మాయితో మీకేం పని అని అడిగాడు శివకోటి జవాబు చెప్పకుండా ఎక్కడ ఉంటుందో ఇంటి అడ్రస్ కనుక్కుంటే చాలు సార్ అని అంటూ రెండు వందల రూపాయల నోట్లు తీసి బల్ల మీద పెట్టాడు ఈ అమ్మాయి పేరు లల్లి ఇంకా వివరాలు చెప్పండి నాకు వివరాలు ఏమీ తెలియవు సార్ ఈ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంది ఎక్కడున్నదో తెలుసుకుని చెప్పాలి నేను కోరేది అంతే మిస్టర్ శివకోటి కొన్ని వివరాలైనా తెలియకపోతే ఈ మహాపట్టణంలో ఒక మనిషి ఎక్కడున్నదో ఎలా కనుక్కోవటం ఆ అమ్మాయి ఏం చేస్తుంది వివాహమైందా అయితే భర్త పేరేమిటి ఉద్యోగం చేస్తున్నదా మీకు అమ్మాయి ఎట్లా తెలుసు ఆ అమ్మాయితో మీకేమిటి పని క్షమించండి సార్ మీ ప్రశ్నలకి జవాబులు చెప్పలేను కొన్ని ప్రశ్నలకు నాకు జవాబులు కూడా తెలియవు మరికొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పకూడదు ఈ రెండు వందలు చాలకపోతే ఎంత కావాలో చెప్పండి ఆలోచిస్తాను మీరు చేసి పెట్టవలసిన సహాయం వల్ల ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటమే మీరు అడిగిన వివరాలు నేను చెప్పగలిగే స్థితిలో ఉంటే ఎక్కడ ఉన్నది నేనే కనుక్కునేవాణ్ణి కదా అన్నాడు శివకోటి ఈ అమ్మాయిని నేను ఈవేళ కలుసుకోవటం తటస్థించింది ఎక్కడున్నది నేను దర్యాప్తు చేయనవసరం లేదు ఇప్పుడే ఆమె చిరునామా కాగితం మీద వ్రాసి ఇవ్వగలను ఆమె చిరునామా మీకు ఎందుకు కావాలో చెప్పాలి అంతే నాకు ఫీజు కూడా ఇవ్వనవసరం లేదు అన్నాడు యుగంధర్ ఆ రెండు వందల రూపాయల నోట్లు అతని వైపు తోసేస్తూ శివకోటి తల విదిలించాడు పాందానా తెరిచి మరొక మూడు వందలు నోట్లు తీసి బల్ల మీద ఆ రెండు నోట్లు పక్కన పెట్టి ఐదు వందలు ఇస్తాను అడ్రస్ వ్రాసివ్వండి అన్నాడు సారీ శివకోటి చటుక్కున వెనక్కి తిరిగాడు తలుపు వరకు వెళ్ళి ఆగి టెలిఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ వన్ రాసుకోండి సాయంకాలం లోపున మీరు మనసు మార్చుకుంటే టెలిఫోన్ చేయండి అన్నాడు ఆ అవకాశం లేదు అన్నాడు యుగంధర్ శివకోటి వెళ్ళిపోయాడు డిటెక్టివ్ యుగంధర్ ఆ టెలిఫోన్ నంబర్ రాసుకున్నాడు రాజు అతని వెనక ప్రసాదు యుగంధర్ కూర్చున్న గదిలోనికి వెళ్లారు ఎవరు సార్ అడిగాడు రాజు యుగంధర్ చెప్పాడు విచిత్రంగా ఉందే అన్నాడు రాజు ప్రసాద్ మొహం మారిపోయింది చిటపటం అంటున్నాడు వాణ్ణి ఎందుకు వెళ్లనిచ్చారు ప్రేమతో అతనికి ఏం పనో నిలదీసి అడగాల్సింది చెబితే గానీ వెళ్ళనిచ్చి ఉండకూడదు అన్నాడు ఆవేశంతో యుగంధర్ సిగరెట్ డబ్బా ప్రసాద్ ముందుకు తోసి శాంతించండి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పని ప్రతి క్లయింట్ మీద దౌర్జన్యం చూపితే ఎలా రాజు ఈ నెంబర్ గల టెలిఫోన్ ఎవరిదో కనుక్కో అన్నాడు రాజు టెలిఫోన్ హౌస్కి ఫోన్ చేసి హలో ఎంక్వైరీస్ థ్యాంక్స్ ఎవరు సుశీల గుడ్ నాకు చిన్న సహాయం చేసి పెడతావా డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ వన్ నెంబర్ ఎవరిదో ఎవరి పేరున ఉన్నదో చెబుతావా అడిగాడు రిసీవర్ హుక్ మీద పెట్టేసి యుగంధర్ వైపు తిరిగి స్విచ్ బోర్డు వద్ద సుశీలు ఉంది చెబుతానన్నది అన్నాడు యుగంధర్ వేళతో బళ్ళ మీద కొట్టి ప్రసాద్ ఉండగా శివకోటి టెలిఫోన్ వివరాలు చెప్పవద్దని కోడ్లో రాజును హెచ్చరించాడు రెండు నిమిషాల తర్వాత టెలిఫోన్ మోగింది రాజు రిసీవర్ అందుకున్నాడు హలో రాజు స్పీకింగ్ అని రెండు నిమిషాల తర్వాత థ్యాంక్స్ చెప్పి రిసీవర్ పెట్టేశాడు రాజు ఆ శివకోటి ఎక్కడున్నాడట అడిగాడు ప్రసాద్ రాజు అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళాడు పదండి మనం ప్రేమ ఇంటికి వెళదాం అన్నాడు యుగంధర్ ప్రసాద్తో ఆ శివకోటి విషయం తర్వాత తెలుసుకోవచ్చు అన్నాడు యుగంధర్ హలో డ్రీమ్ ల్యాండ్ పిక్చర్సా అని అడిగాడు రాజు డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ వన్ నెంబర్ తిప్పి ఎస్ సార్ ఎవరు మాట్లాడుతున్నారు అవతరి నుంచి ప్రశ్న శివకోటి గారు ఉన్నారా ఏ శివకోటి మీ కంపెనీలో ఇద్దరు శివకోటులు ఉన్నారా రాజు ఎదురు ప్రశ్న వేశాడు ఇద్దరు కాదు ముగ్గురున్నారు క్షమించండి శివకోటి గారి ఇంటి పేరు నాకు తెలియదు ఆయన ఏ ఉద్యోగంలో ఉన్నారో కూడా నాకు తెలియదు మీ ఆఫీసులో ఉన్న ముగ్గురు శివకోటల గురించి వివరాలు చెప్పగలరా అవతల నుంచి నవ్వు వినబడింది మేనేజింగ్ డైరెక్టర్ పి శివకోటి గారు కారు డ్రైవర్ శివకోటి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ శివకోటి రాజు క్షణం ఆలోచించి తను చూసిన శివకోటిని వర్ణించి చెప్పాడు సారీ సార్ అలాంటి శివకోటి గారు మా ఆఫీసులో లేరు అన్నాడు అవతల మాట్లాడుతున్న మనిషి ఇంతకుముందు శివకోటి గారు మా ఆఫీసుకు వచ్చి మీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి ఆయనకు టెలిఫోన్ చేయమన్నారు అలాగా అయితే మీ పేరు చెప్పండి ముగ్గురు ఆఫీసులోనే ఉన్నారు ముగ్గురికి కబురు పంపుతాను అన్నాడు అవతల మనిషి డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు టెలిఫోన్ చేశాడని చెప్పండి ఎవరికీ చెప్పనవసరం లేదు నేనే శివకోటిని మీరు నా కేసు తీసుకోదలిచారా అడిగాడు ఆత్రంగా శివకోటి అటువంటి ఉద్దేశం మాకు లేదు మీ చిరునామా తెలుసుకోవటానికి టెలిఫోన్ చేశాను అలాగా అనవసరంగా శ్రమపడ్డారు ఇందాక నన్ను అడిగితే నేనే చెప్పేవాణ్ణి మనసు మార్చుకుంటే మళ్ళీ టెలిఫోన్ చేయండి అలాగే ఇంతకీ ముగ్గురు శివకోట్లలో మీరెవరు ముగ్గురిని నేనే అని శివకోటి టెలిఫోన్ పెట్టేశాడు ఆ శివకోటి ఎవరో చాలా తెలివైన ఉన్నాడు అనుకున్నాడు రాజు అంతలో బయట కారు ఆగిన చెప్పుడైంది రాజు కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు యుగంధరు ప్రసాదు కారు వచ్చారు ఏమైంది అడిగాడు రాజు యుగంధర్ని ప్రేమ ఇంట్లో లేదు అన్నాడు ప్రసాద్ మర్నాడు పొద్దున్న యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చేసరికి ప్రసాద్ కూర్చుని ఉన్నాడు గుడ్ మార్నింగ్ అని యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని అలా ఉన్నారేం అని అడిగాడు ప్రసాద్ మొహం పాలిపోయి ఉంది కళ్ళ కింద గుంటలు పడ్డాయి గెడ్డం కొద్దిగా మాసి ఉంది నలిగిపోయిన బట్టలు చెదిరిపోయిన జుట్టు అతని వాలకం చూడగానే ఏదో జరిగిందని యుగంధర్ గ్రహించాడు తెల్లారే వచ్చి మీకు పని తోచకుండా న్యూసెన్స్ చేస్తున్నందుకు క్షమించండి రాత్రి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను ఒక పట్టాన నిద్ర పట్టలేదు ప్రేమ ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది నాగరాజు ప్రేమను ఏం చేస్తాడు ఆ శివకోటి ఎవరు ఈ సందేహాలతో మనసు చెడిపోయింది నేను ప్రేమను ప్రేమించాను ఆమె నన్ను ప్రేమించింది మేము వివాహం చేసుకోదలిచాము అది మా వ్యక్తిగత విషయం కానీ ఊళ్ళో అందరికీ మా వివాహంతో జోక్యం ఎందుకు అర్థం కావటం లేదు పదకొండు గంటల ప్రాంతాల ఇక ఎలాగో నిద్రపట్టదని ఒకసారి ప్రేమను కలుసుకుని మాట్లాడి వద్దామని వెళ్ళాను అని ప్రసాద్ ఆరిపోయిన సిగరెట్ని యాస్ట్రేలో పడేసి ఇంకో సిగరెట్ వెలిగించి ప్రేమ ఇంట్లో లేదు అన్నాడు షూటింగ్కి వెళ్ళిందేమో అన్నాడు రాజు నాగరాజు కూడా ఇంట్లో లేడు తోడు వెళ్ళి ఉంటాడేమో అన్నాడు యుగంధర్ ప్రసాద్ తల విదిలించాడు నేను తలుపు వరకు వెళ్ళి తాళం వేసి ఉండటం చూసి వెనక్కి తిరిగి వెళుతుండగా పక్కింటి ఆయన గోడ దగ్గర నిలబడి నన్ను చూసి వాళ్ళు ఊరికి వెళ్ళారని చెప్పాడు అని ప్రసాద్ ఆగిపోయాడు ఎప్పుడు వెళ్ళారట అడిగాడు యుగంధర్ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నాగరాజు ప్రేమ ట్యాక్సీలో ఇంటికి తిరిగి వచ్చారట పది నిమిషాల తర్వాత పెట్టెలు పరుపులు ట్యాక్సీలో పెట్టుకుని వెళ్లారట ఊరికి వెళుతున్నట్లు పక్కింటి ఆయనతో కూడా చెప్పలేదన్నమాట సామానులను తీసుకువెళ్లారు కనుక ఊరికి వెళ్లారని ఆయన ఊహించాడు అంతేనా ప్రసాద్ తల ఆ విషయం ఊహించటానికి తెలివి కావాలా నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా అలా ఊరికి ఎందుకు వెళ్ళింది యుగంధర్ గారు అంతా గందరగోళంగా ఉంది ఏదో విషయం చెబుతానని ఆ విషయం చెప్పిన తర్వాత ప్రేమ మనసు మార్చుకుంటుందని నాగరాజు నేను హెచ్చరించాడు అది చెప్పగానే వాళ్ళిద్దరూ ఊరికి వెళ్ళారు ఆగండి తొందర పడకండి ప్రేమ కానీ నాగరాజు కానీ ఊరికి వెళ్ళినట్లు మనకి నిదర్శనం లేదు సామాన్లతో బయటికి వెళ్ళారు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి ఉండవచ్చు కదా అన్నాడు యుగంధర్ అలా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేటట్లుంటే నాకు ఒక ఉత్తరం రాసేది రాసిందేమో ఈ పాటికి మ్యాన్ ఉత్తరం మీ ఇంట్లో ఇచ్చి వెళ్ళాడేమో అన్నాడు యుగంధర్ అంతలో టెలిఫోన్ గణగణ మోగింది యుగంధర్ స్పీకింగ్ గుడ్ మార్నింగ్ నేను భూషణరావుని గుడ్ మార్నింగ్ మిస్టర్ యుగంధర్ ప్రేమని గురించి నేను కోరిన విధంగా మీరు దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు ఆ విషయం చెప్పడానికే టెలిఫోన్ చేశాను అయితే మీరు ఊరికి వెళ్ళలేదన్నమాట లేదండి ఏదో పనుండి ఉండిపోయాను దర్యాప్తు ఎందువల్ల మానేయమంటున్నారు ఎవడి కర్మ వాడు అనుభవించవలసిందే వాడు ఎవతిని చేసుకుంటే నాకేం చేసుకునివ్వండి వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అన్నాడు భూషణరావు ప్రసాద్ ప్రేమని పెళ్లి చేసుకుంటే మీకు ఎటువంటి అభ్యంతరం లేదన్నమాట లేదండి ఆస్తి విషయంలో కూడా మీరు ఎటువంటి మార్పు చేయను చెప్పానుగా ప్రేమతో సుఖపడతాడో కష్టపడతాడో అది వాడి కర్మ నాకు ప్రమేయం లేదు ఈడు వచ్చిన వాడు మంచి చెడు తనే నిర్ణయించుకోగలడు వాడికే వదిలిపెడతాను నా సలహా అడిగితే చెప్తాను మీరు ఇచ్చిన చెక్కు మీ దగ్గరే ఉంచండి ఈసారి మీ సహాయం కావలసినప్పుడు సర్దుబాటు చేసుకుందాం అని భూషణరావు టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ ఒక నిమిషం ఆలోచించి మళ్ళా రిసీవర్ తీశాడు నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ వన్కి తిప్పాడు హలో శివకోటి గారు ఉన్నారా డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్ అన్నాడు శివకోటి స్పీకింగ్ యుగంధర్ గారు ఏమిటి మీరు నిన్న నన్ను అడిగారే అవసరం లేదండి ఏం ప్రేమ ఎక్కడున్నదో మీకు తెలిసిపోయిందా అడిగాడు యుగంధర్ శివకోటి నవ్వి ఐఎమ్ సారీ ప్రేమను గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ ఈసారి ఎక్కడైనా ఏదైనా సందర్భంలో మళ్ళీ కలుసుకుందాంలేండి అని టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ టెలిఫోన్ హుక్ మీద పెట్టేసి నిన్న వచ్చిన క్లయింట్లు ఇవాళ వెళ్ళిపోతున్నారు అన్నాడు నవ్వుతూ అవును విచిత్రంగానే ఉంది ప్రేమ ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి భూషణరావు శివకోటి మన దర్యాప్తు ఆపివేయమనటానికి సంబంధం ఉండి ఉండాలి అన్నాడు రాజు పోస్ట్ అని కేక వినబడగానే రాజు వెళ్ళి కొన్ని ఉత్తరాలు తీసుకుని వచ్చాడు వివాహ ఆహ్వాన పత్రిక మీటింగ్ ఆహ్వానము ఒక క్లయింట్ పంపిన చెక్కు మూడు కవర్లు చించాడు యుగంధర్ అవి పక్కన పెట్టి నాలుగో కవరు చింపాడు దాంట్లో ఉన్న కాగితం బయటికి తీసి చటుక్కున కింద ఉన్న సంతకం చూసి ప్రేమ రాసింది అన్నాడు ఎవరికి మీకా ఏం రాసింది అడిగాడు ప్రసాద్ తను ఒకసారి ఆ ఉత్తరం లోపల చదువుకొని తర్వాత బిగ్గరగా చదివాడు యుగంధర్ యుగంధర్ గారికి నమస్కారములు నా గురించి మీరు దర్యాప్తు చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదని నా గురించిన వివరాలు తెలుసుకోవటానికి నేను కుతూహలపడుతున్నానని నిన్న మీకు చెప్పాను తర్వాత నాగరాజు ద్వారా నా గతాన్ని గురించిన వివరాలు తెలుసుకున్నాను ఇంకా వివరాలు తెలుసుకోవాలనే కుతూహలం పోవటమే కాక నా గతాన్ని మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాను కనుక దయచేసి నా గురించి మీరు ఎటువంటి దర్యాప్తు చేయవద్దని ప్రార్థిస్తున్నాను ప్రసాద్ నన్ను వివాహం చేసుకోకుండా అతని మనసు మార్చేందుకు నా గతాన్ని దర్యాప్తు చేసి నేను యోగ్యురాలిని కాని నిరూపించి నా దోషాలను తెలుసుకోవాలని శ్రీ భూషణరావు గారు మిమ్మల్ని కోరారు ప్రసాద్ని వివాహం చేసుకునే ఉద్దేశం నేను మానుకున్నాను ఇక ముందు ప్రసాద్కి నాకు ఎటువంటి సంబంధమో ఉండబోదు అతన్ని నేను కలుసుకోను ఇది నా వాగ్దానం కనుక నన్ను గురించి మీరు దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని శ్రీ భూషణరావు గారు మీతో చెప్పారనుకుంటున్నాను నన్ను రచ్చకేడ్వరని ఆశిస్తున్నాను ఇందులో పెట్టిన కవరు దయచేసి ప్రసాద్కి ఇవ్వకోరుతున్నాను వినయ విధేతలతో ప్రేమ యుగంధర్ ప్రసాద్ వైపు చూశాడు అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు మాట్లాడకుండా చేయి చాపాడు యుగంధర్ కవరు ఇచ్చాడు కవరు చింపి అందులోంచి ఒక చిన్న కాగితం తీశాడు చదివి ఆ కాగితం బల్ల మీద పెట్టి చదవండి అన్నాడు ప్రసాద్ నన్ను మర్చిపో అంతే నేను కోరేది ఈ జీవితంలో మనం మళ్ళీ కలుసుకోకూడదని నిశ్చయించుకున్నాను క్షమించు ఇట్లు ప్రేమ ప్రసాద్ని చూసి రాజుకి జాలి వేసింది దగ్గరికి వెళ్ళి భుజం మీద వేసి అంతే ఆడవాళ్ళు ఆడవాళ్ల మనసు తెలుసుకోవటం కష్టం అన్నాడు ప్రసాద్ తలెత్తి రాజును చూసి ప్రేమ నిజంగా మనసు మార్చుకున్నదని ఆమెకి నా మీద ఇష్టం పోయిందని నమ్మమంటారా అడిగాడు కారణం ఏదైనా ఆమె మిమ్మల్ని వివాహం చేసుకోని ఉంటుంది కదా అన్నాడు యుగంధర్ యుగంధర్ గారు ఆలోచించండి ఇదంతా ఏదో మోసంలా ఉంది ఎలా నమ్మటం ప్రేమకు నా మీద ఇష్టం పోవటానికి నేనేం చేశాను అకారణంగా ఎవరైనా మనసు అలా మార్చుకుంటారా మా నాన్నగారో నాగరాజో లేక ఆ శివకోటో ప్రేమని బెదిరించి ఉండాలి ప్రేమ మనసు మారటానికి అటువంటిది ఏదో జరిగి ఉండాలి అయి ఉండవచ్చు యుగంధర్ గారు ఈ ఉత్తరం ప్రేమ వ్రాసిందని ఏమిటి నిశ్చయం ప్రేమ దస్తూరి మీకు తెలియదా ఇంతకుముందు నాకు ఎప్పుడూ ఉత్తరం రాయలేదు ఆమె దస్తూరి నేను చూడలేదు యుగంధర్ ఆలోచనలో పడ్డాడు యుగంధర్ గారు నన్ను మీ క్లయింట్గా అంగీకరించండి ప్రేమ ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఆమె ఇలా మనసు మార్చుకోవటానికి ఏమిటి దయచేసి నా సందేహాలు తీర్చండి అడిగాడు ప్రసాద్ దీనంగా యుగంధర్ జవాబు చెప్పలేదు కాదనకండి ప్లీజ్ ఇందులో ఏదో మోసం ఉందని నా నమ్మకం ఈ ఉత్తరం ప్రేమ వ్రాయలేదు అన్నాడు ప్రసాద్ ఆల్ రైట్ ముందు ప్రేమని కలుసుకోవటానికి ప్రయత్నిస్తాను ఈ ఉత్తరం ఆమె వ్రాసిందేమో అడుగుతాను ఆమె వ్రాసి ఉంటే అంతటితో దర్యాప్తు మానేస్తాను అన్నాడు యుగంధర్ రెండవ భాగం సమాప్తం యుగంధర్ ప్రేమని కలిసాడో లేదో మూడవ భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు అలా నాటి నవలల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి మీరు ఎటువంటి నవలలు కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదములు మీ ప్రసన్న